నమస్తే, ఎక్స్ప్రెస్ న్యూస్కు స్వాగతం. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో బకింగ్ భూమి కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించిన బాలినేని. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కెరీర్ గైడెన్స్ క్లాసులు ఉపయోగపడతాయన్న కలెక్టర్ దినేష్ కుమార్. క్యాంపు కార్యాలయంలో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం. ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 3వ డివిజన్ బిలాల్ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్న సెప్ సూపరింటెండెంట్ ఆవులయ్య. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి శ్రావణి డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన సదస్సు. బిలాల్ నగర్లో షేక్ మస్తాన్ వలీ ముబీనా దంపతుల 8 ఏళ్ల చిన్నారి ఫరహానాకు అనారోగ్యం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో బాధితురాలి దీనస్థితి తెలుసుకుని ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కర్నూలు రోడ్డులోని అంబికా ఫ్యాషన్ మాల్ వారు దసరా దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్. మల్చింగ్ పట్టలను పండ్ల తోటల పెంపకంపై రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపిచంద్. హెక్టార్కి 16,000 రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుందని వెల్లడి. లాయర్పేట సాయిబాబు మందిర వ్యవస్థాపకులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ 84వ జయంతి వేడుకలు. సామూహిక గురుచరిత్ర పారాయణ నిర్వహించిన మహిళలు. యువకులు అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారన్న ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు. ఏబీఎం మైదానంలో యువతకు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమం. నవంబర్ 9వ తేదీన ఒంగోలులో జరిగే శ్రీనివాస కళ్యాణంలో విశ్వబ్రాహ్మణ సోదరి సోదరిమణులు పాల్గొని జయప్రదం చేయాలన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన విశ్వబ్రాహ్మణ కార్తీక మాస వర్ణ సమారాధన కార్యక్రమం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణం కోసం నిర్వహించిన సుదర్శన యాగం. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన నిర్వాహకులు. టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను సీఎం అందజేస్తున్నారన్న వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. సహకార సంఘాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్. సహకార సంఘాలలో 50% పెట్టుబడి ప్రైవేటు వారికి కట్టబడడం వల్ల రైతులు నష్టపోతారని వెల్లడి. ఒంగోలు ప్రాంతీయ జంగమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన సమారాధన, రుద్రాభిషేకాలు ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జంగమ కులస్తులు. అద్దంకిలో శ్రీ దాసభారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో పురంధరదాసు అన్నమాచార్య విగ్రహాలు ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు. విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రత్యేక అలంకరణ. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జవహర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఐక్యవేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు. అద్దంకి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 31 అక్టోబర్ జాతీయ ఐక్యత దినోత్సవంగా పాటించాలన్న స్టెప్ సీఈఓ బి బాబురావు. దేశం యొక్క ఐక్యత సమగ్రత భద్రతను పరిరక్షించడానికి చేపట్టే ఐక్యత పరుగును విజయవంతం చేయాలని పిలుపు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేవన్న ఎమ్మెల్యే బుర్రా మోసూదన్ యాదవ్. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కనిగిరిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న డిఆర్డీఏ పిడి బాబురావు. మదిబాడులో నిస్సీ ఫ్యాన్సీ లేడీస్ టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ మ్యాచింగ్ సెంటర్ ప్రారంభం. ఎస్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు కట్ట మీద రొమ్ము క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. వాకర్స్కి ఉచితంగా నిర్వహించిన బీపీ షుగర్ టెస్టులు. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.